ఇంటికి వచ్చేయండి అని అన్నాడు. సార్ నా కూతురు, నాకు దేవుడు ఇచ్చిన కూతురమ్మ, దేవుడు ఇచ్చిన మేనల్లుడు, ఆలేటి ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమం. ఈరోజు చాలా గొప్పగా మినిస్టర్లందరూ ఫోన్ చేసి రాకేష్ మాస్టర్ ఇల్లు షిఫ్ట్ అయ్యారంట, మేము వస్తున్నామని దయాకర్ ఎంపీ గారు. సో అవన్నీ కూడా మనం మాట్లాడతాం. ప్రతిరోజు నిత్యం కళ్యాణోత్సవం లాగా మా కూతురమ్మ వండిన వంటకాలు మీరందరూ ఆదరించిన దానికి ధన్యవాదాలు. అలాగనే నా కూతురమ్మ దుర్గారావు భార్య గారు నాకు నా ఆడపడుచు నా కూతురమ్మ. అలాగనే నాన్న అక్కడ ఫోన్ ఇచ్చిన కొడుకు వీళ్ళందరినీ పరిచయం చేయించడానికి కారణం మా సత్య, వైజాగ్ సత్య. ఇప్పుడు మేమంతా వైజాగ్ బయలుదేరుతున్నాం, కానీ దుర్గారావు గురించి నేను ఒక మాట చెప్తున్నాను. దుర్గారావులో కల్ముషం లేని, కపటం లేని ఒక మంచి మహానుభావుడు, మహనీయుడు, ఒక కళామ తల్లి, ముద్దు బిడ్డగా. ఆ బిడ్డ ఎంత వినయంగా, ఇదో చూడండి, నన్ను చూస్తే ఏమన్నా మీకు కొట్టబుద్ధి అవుద్ది, ఆయన చూస్తే కట్టబుద్ధి అవుద్ది. అలాగా నా కూతురు నన్ను బాబాయ్ గారు ఈ వీడియో చూడండి అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ వంట కార్యక్రమాలు తెలంగాణ ఆనవాయితీలో తెలంగాణ బతుకమ్మ బిడ్డగా కవితమ్మ నాకు కూతురు లాంటిది. సో ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలు రాకేష్ మాస్టర్ ఎక్కడ ఉంటే నిత్య కళ్యాణోత్సవంగా మా బాబాయ్ మా ఇంట్లో ఉన్నాడనే యొక్క గౌరవంతో మీరందరూ బాగుండాలని, ఈ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా సత్య వైజాగ్ సత్య ద్వారా వంటకాలలో నా కూతురు వండిన వంటని రుచి చూడడానికి మా దుర్గారావు కూతురమ్మ పేరు తెలియదు. నేను మళ్ళా కూడా చెప్పానండి, మీరు కామెడీగా అనుకోకండి. ఏంటంటే దుర్గారావు అంతా పచ్చనలాగా ఐదుగా ఉంటాడు, నాకన్నా ఐదు తక్కువ, నేనే పుట్టోడిని, శేఖర్ మాస్టర్ ఇంకా నాకేడుకుంటాడు. కానీ దుర్గారావుని లో యాంగిల్ లో పెట్టి వీళ్ళు డాన్స్ చేస్తున్నారు, అదంతా నా కూతురమ్మ క్రెడిట్. సో వీళ్ళిద్దరు డాన్స్ చేసినప్పుడు ఇంకన్నా హైట్గా కనపడతాడు. ఇదే కోల ముఖం మొత్తం. సో వీళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా నా కూతురమ్మ వంటకాలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళే చెప్తారు. చాలా ధన్యవాదాలు. అది చూడండి చాలా బాగా చూసుకుంటారు. రాకేష్ మాస్టర్ గారు అని కన్నా ఆయన ఒక దేవుడు చెడు ఇయారా, ఆయన వల్ల ఎంత మంది కళాకారులు ప్రయోజకులు అయ్యారు. మాస్టర్ 35 సంవత్సరాలు చరిత్రం అయింది, నిన్న ఇయ్యాల మొన్న కాదు, మాస్టర్ కలిపండి 2 సంవత్సరాలు 35 36 ఉంది ఆయన చరిత్ర. మాస్టర్ ఆయన ఎక్కడ చూడలేదు అంటే అంత కలుడైన ఆయన్ని ఏ ఈవెంట్కి వెళ్ళినా 100 మందితో ఫోటో దిగుతారండి, ఎవరైతే 10 మందితో దిగి ఇసుక్కుంటారు. అటువంటిది ఏమీ లేకుండా ఎవరు వచ్చినా చిన్నపిల్లడు వచ్చినా పెద్దడు వచ్చినా అలా తెలియజేస్తారు. కార్యక్రమంలో ఖచ్చితంగా మీకు చేస్తున్నారండి, అది చూసి ఇంకా 10 మంది కావాలని చేస్తారన్న ఆలోచనతో తప్ప ఇది ఒక పబ్లిసిటీ గురించి కాదు. ఆదరణ మాస్టర్ గారు అందరికీ తెలుసు, సార్ అందరికీ తెలుసు, కానీ ఇది పబ్లిసిటీ గురించి కాదు. అందరూ సపోర్ట్ చేయండి ఆ ఛానల్, ఆ ఛానల్ చూసి ఇంకా 10 మంది సపోర్ట్ చేస్తారండి. తాగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాహుబలి వినయ్ లాగా 250 రూపాయలకి వచ్చి 3 కోట్ల రూపాయలు ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు ఒకప్పుడు ఎట్లా వచ్చినావు, నేను అట్లా వచ్చినా, నువ్వు టిక్ టాక్ పేరుతో వచ్చినావు, నీకు ఆల్రెడీ పేరు సంపాదించినావు, నాకు ఏ పేరు లేదు. లేదండి, ఆయన వచ్చినా నేను డక్క ముక్కలు తిన్నా చేసినా 20 సంవత్సరాలు నా ముందు కొన్ని 1000 మంది వచ్చి వెళ్ళిపోయారు, కానీ నేను నిలబడ్డ దేవుడి వల్ల నేను హ్యాపీ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేనంటే నాకు గుర్తింపు ఉందండి, ఒక డైరెక్టర్ తెలియదు, ఒక హీరో తెలియదు, నాకు అందరూ గుర్తుపడతారు. రాకేష్ మాస్టర్ బాహుబలి మీకు కూడా మంచి లైఫ్ ఉంటది, మా సపోర్ట్ మీకు ఎప్పటికి ఉంటది. మీరు ఎనీ టైం ఏ ఆపదున్నా ఏ పనున్నా మా అగలాడి మేము తప్పకుండా మీకు మేలు చేస్తాం. మీరు ఎదగాలి, ఎందుకంటే మనలాంటి, ఎందుకంటే ఇప్పుడు
నన్ను నీల చూసుకుంటాను అనుకోరు అదిగా అంతే అంతే కదా. ఆయన మేడని ఆయన నీలో చూసుకుంటాడు, ఆయన మిర్రర్లో నీలో చూసుకుంటాడు. అర్థం కాలేదు. మీరు కూడా ఒక స్థాయికి రావాలి. ఏం లేని వస్తుంది మీకు ఇంత టాలెంట్, మీ ఇద్దరు మామూలు విషయం కాదు. మీ ఆఫీసులు మా ప్రజల ఆఫీసులు ఉంటే తప్పకుండా తప్పకుండా ఉంటాయి, అందరు ఆశీస్సులు ఉంటాయి. నువ్వు తప్పకుండా రావాలి సినిమా ఇండస్ట్రీలో, నువ్వు స్టార్ కావాలి. మీ ఇద్దరికి మంచి చూసుకోండి, మంచి ఆపడండి. ఒకటే చెప్తాను, మీకు ఏ రాత్రి ఏ పెద్ద రాత్రులైనా సరే మీకు ఏ అవసరమో నాకు ఫోన్ చేయండి. నేను ఎటువంటి బాధ లేకుండా నేను చూసుకునే బాధ నాకు. ఈ హైదరాబాద్ మీకు ఏం కాకుండా ఇటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకున్నాను. సాయంత్రం చాలా ధన్యవాదాలు అల్లుడు గారు. ఓకే ఇదండి ఈ రోజు కార్యక్రమాలు. సో మా బాహుబలి వినయ్ ఇచ్చిన ఆతిథ్యం చాలా గొప్పది గొప్పది గొప్పది. రాజమౌళి గారి దగ్గర కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. చెప్పండి ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి అందరికీ. అందరూ ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ బాయ్ బాయ్. జై కళావతారి. జై కళావతారి.